హల్లెలూయా నిజంగానే నమ్ముతున్నారా ప్రతి కీడు వెనకాల ఆయన ఆశీర్వాదం ఉందని నమ్ముతున్నారా అన్నీ కూడా మేలు కొరకే జరిగిస్తాడని నమ్ముతున్నారా ఎంతమంది కీడు కాలము నేను కీడు అనుభవిస్తున్నాను అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారా ఎంతమంది కీడు అంటే కీడు అంటే ఎనీథింగ్ దట్ ఇస్ వర్కింగ్ అగైన్స్ట్ యూ తిన్నగా వెళ్ళాల్సింది వెళ్ళకుండా ఏదో కలవరము ఏదో ఆందోళన ఏదో బాధ వేదన ఏదో కలహము ఏదో కీడు కానీ దేవుడు చెప్పేది ఏంటిదంటే ఈ ప్రతి కీడు వెనుక కూడా దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తానంటున్నాడండి హల్లెలూయా మీకా గ్రంథము 7వ అధ్యాయము తీసినట్లయితే ప్రతి ఒక్కరూ తీద్దాం మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం చూద్దామండి నమ్ముతున్న వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా ఈ రోజు మీరు అంధకారంలో కూర్చొని ఉన్నారేమో కానీ యెహోవా నాకు వెలుగగా ఉండును ఆమేన్ ఆమేన్ ఇప్పుడు చెప్తారా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా అర్థవంతంగా
నాతో ఏ భయము లేదయ్యా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, క్రైస్తవుడు అన్నప్పుడు ప్రతి విశ్వాసి ఆయనలో ఎదుగుతున్న మరి ముఖ్యంగా విశ్వాసి చూసుకోవాల్సింది, దేవుడు నా తోడున్నాడా, దేవుడు నా పక్షాన ఉన్నాడా. దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడండి, కానీ కొన్నిసార్లు మనం చేసే పాపాలకి, మనం చేసే క్రియలకి, మనం చేసే